ఇంకా ఒకసారి ఇద్దరం కలిసి హాయ్ చెప్పేస్తాం హాయ్ అందరికి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియ మన ఎస్ఎస్ గార్డెనింగ్ కి స్వాగతం నిజంగా గార్డెనింగ్ అంటే ఎలా పెంచుకోవాలండి ఒకప్పటి నాకు ఎలా ఉండేదన్నమాట ఒకప్పటిలోని ఇప్పుడైతే నేను ఫ్లవర్స్ తగ్గించేసి ఫ్రూట్స్ కి అలాగే వెజిటబుల్స్ కి వచ్చేసాను అన్నమాట నిజంగా ఇలా చూస్తావు అంటే నాకు పాత రోజులు అయితే గుర్తుకొచ్చినాయి అన్నమాట చూస్తున్నారు కదండి ఎన్ని రోజెస్ ఉన్నాయో ఇదేంటంటే మనకి సి బ్లాక్ లోని నంబర్ 17 లో రోజెస్ ఉన్నాయి రకరకాల రోజెస్ అండి సెంట్ రోజ్ ఉన్నాయి అలాగే మనకి హైబ్రిడ్ రోజెస్ ఉన్నాయి బటన్ రోజెస్ ఉన్నాయి దేశవాళీ ఉన్నాయి గుత్తులు గుత్తులుగా భలే అయితే ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఒక్కసారి అంతా కూడా నేను చూపిస్తాను ఒకసారి చూసి చక్కగా ఎంజాయ్ చేసేయండి అండ్ అలాగే ఈరోజు మన వీడియోలోని ఇంకో ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఇంకొక ఆమెని అయితే మీకు పరిచయం చేయబోతున్నానండి ఈలోగా మీరు ఎవరనేది గెస్ చేయండి ఓకే ఒకసారి రైట్ రౌండ్ ఒకసారి లుక్ వేసేయండి మరి ఇంక ఇవన్నీ ఏంటి అనేది ఓకేనా చాలా కలర్స్ అయితే బాగున్నాయి కదా ఫస్ట్ ఫ్లవర్స్ తోని స్టార్ట్ చేశాను సో అలా చూపించాయి ఎంత ఉన్నాయి అసలు యాక్చువల్గా సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ కాయర్ మెటీరియల్స్ అనమాట నిజంగా ఇవైతే బర్డ్స్ కి మంచిగా పనిచేస్తాయి ఎంత న్యాచురల్ గా ఉన్నాయి కదా ఇవండి అలాగే నా చేతిలో ఉన్నవి కోకో పిల్లెట్స్ అనమాట ఇవి రేట్ కూడా రీజనబుల్ గా ఉంది ఇది బ్లాక్ సి లోని స్టాల్ నెంబర్ 16 అండి చూస్తున్నారు కదా నిజంగా ఇప్పుడైతే చాలా మందికి అవేర్నెస్ అయితే వచ్చింది ఈ కాయరు కోకో పిల్లెట్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా వాడుతున్నారు అలాగే ఇవి కూడా చూస్తున్నారా పాట్స్ కదా అవి एक बार दिखाइए ना वो पॉट निकालिए ना कितना है पॉट 50 सो ఇక్కడ చూస్తున్నారు కదండి పాట్ అయితే మనకి 50 రూపాయస్ కు వస్తుంది చాలా బాగుంది మనకి ఏంటంటే మైక్రో గ్రీన్స్ కి అన్నిటికీ మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట నిజంగా చాలా బాగున్నాయి కదా అలాగే మనకి ఇక్కడ కోకో పిట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూస్తున్నారు కదా కోకోపిట్ బ్లాక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అలాగే మనకి ప్లాంట్ హ్యాంగర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి గోలం టైప్ లోనైతే మనకి పాట్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా కాయర్ అన్నమాట ప్లాంట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాంటి గమ్లా అన్నమాట ఇది అయితే మనకి ఇక్కడ మాక్సిమం మనం అయితే ఇవి యూజ్ చేస్తాం కదా 4 ఫీట్ వస్తుందండి మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట ఇది కంపల్సరీ మనం దీన్ని యూజ్ చేసుకుంటాం గార్డెన్ లోని ఏమైనా ట్రెలీస్ ఎక్కించుకోవడానికి కానీ క్రీపర్స్ వాడుతూ ఉంటాం కదా క్రీపర్స్ తెచ్చుకోవడానికి కానీ మనకి యూజ్ అవుతుంది అనమాట ఓకేనా స్టాల్ చూస్తున్నారు కదా అందరూ సో మీరు ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే హైడ్రోఫోనిక్స్ అండి గ్రీన్ ఫార్మ్స్ అనమాట ఎంత అందంగా డిజైన్ చేసి ఉన్నాయి ఇవన్నీ కూడా హైడ్రోఫోనిక్స్ అనమాట ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు లెటర్స్ చూడండి ఎంత బాగున్నది అసలు ఎంత మంచిగా గ్రో అయ్యాయి కదా నిజంగా ఇవి చిన్న కోకో పిల్లెట్స్ లాగా ఉంటాయండి ఇవన్నీ కూడా చూసారా రూట్స్ కూడా ఎంత మంచిగా డెవలప్ అయ్యాయి ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి కదా నిజంగా మట్టి లేకుండా హైడ్రోఫోనిక్స్ మెథడ్ అనమాట ఆల్రెడీ మనం చాలాసార్లు చేసాము కానీ ఈ సెటప్ అంతా చేసుకోవాలంటే మటుకు వీళ్ళు కార్డ్ ఒకటి నేను పెడతాను ఎవరికైనా ఆర్డర్ చేసుకోవాలన్నా ఇలాగ ప్లేస్ చేసుకోవాలన్నా సరే వెంటనే కాల్ చేయండి ఇదిగోండి వాళ్ళ నంబర్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను ఓకేనా ఇక్కడ చూసారు కదండి ఇలా వర్టికల్గా కూడా మనం చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది నిజంగా మట్టి లేకుండా మనం ఇలా వాటర్లో కూడా ప్లాంట్స్ అనేది పెంచుకోవచ్చు ఓకే సో మీకు ఇంకో చూపిస్తానని చెప్పాను కదండి ఇంకొక టాపిక్ ఏంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పాను కదా అయితే కలిసేవండి చిట్ట చివరికి అయితే ఇద్దరం కలిసేవన్నమాట అది కూడా ఆశీష్ దయ వల్ల మెయిన్ సంపత్ తీసిన వీడియోస్ వల్ల మేమందరూ ఇక్కడ ఉన్నాం అయితే ఈ రోజు నిజంగా కలిసి లంచ్ చేసాము పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము అనమాట సో అయితే మరి ఒకసారి మీకు పరిచయం చేద్దామని చెప్పి ఇలా మన ఛానల్లో కూడా తీసుకొచ్చామన్నమాట విజయ గారిని అయితే ఆల్రెడీ తన అనేది అందరికీ తెలుసు సో ఒకసారి ఇద్దరం కలిసి హాయ్ చెప్పేస్తాం హాయ్ తప్పకుండా వాచ్ చేయండి మన వీడియోస్ అవి ఇంకా ఎలా మొక్కలు పెంచాలి ఇంకా కొత్త వాళ్ళకి కూడా మీరు కూడా చెప్తూ ఉండండి అవేర్నెస్ షేర్ చేయాలి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నామంటే అంతటికి కారణం మీరే మీరే మాకు ప్రత్యక్ష దేవుళ్ళు ఒక రకంగా చెప్పాలంటే
ఐఎమ్ సో హ్యాపీ మిమ్మల్ని కలిసినందుకు. నాకు కూడా అదే హ్యాపీనెస్. మీరు కూడా మాకు ఇటు సైడ్ వచ్చినప్పుడు రావుల్ తప్పకుండా. సో అయితే ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోలో ఇలా యాడ్ చేస్తాను అన్నమాట విజయ్ గారిని. సో ఫ్రెండ్స్ చూసి చక్కగా ఎంజాయ్ చేసేయండి అయితే. ఓకే, సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి తెలుగు గార్డెన్ బ్లాగ్ అండి. ఆమె విజయ్ గారు అనమాట ఫ్యామిలీతో అయితే వచ్చారు. ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసాము ఆశీషు మేమందరం కూడాని. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి చక్కగా చూసి అది కూడా ఎంజాయ్ చేసేయండి మరి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి కొత్తగా కట్టిన తెలంగాణలోని సెక్రటేరియట్ అండి. ఎంత బాగుందో కదా నిజంగా. మార్నింగ్ టైం చూసామన్నమాట చాలా వైట్ బిల్డింగ్, నిజంగా ఎంత ప్లెజెంట్గా కనిపించింది. అలాగే ఈవినింగ్ రిటర్న్ అవుతున్నప్పుడు కూడా చిన్న వీడియో తీయాలనిపించింది అండి, మార్నింగ్ తీయలేకపోయాను నేను. సో చూడండి ఎంత చక్కగా ఉందో కదా నిజంగా. కొత్త బిల్డింగ్ అండి, లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు కానీ నిజంగా వెళ్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందంట విన్నాను నేను. సో అయితే మీరు కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేసేయండి మరి. అలాగే ఏదన్నా సరే మన ఫ్రెండ్స్ కానీ ఆత్మీయులు కానీ స్నేహితులు అంటే ఇలా యూట్యూబర్స్ ఇలా కలిసినా సరే చాలా ఆనందం అయితే ఉంటుంది కదండి. చెప్పలేని ఫీలింగ్ అన్నమాట అది. ఎక్స్ప్రెస్ అయితే చేయలేము కానీ చాలా హ్యాపీనెస్ అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వీడియోస్లో కంటే మనం ఇలాగ డైరెక్ట్గా కలవడం వల్ల ఆనందం అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా. నాకైతే ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యానండి. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది ఇదనమాట. నిజంగా నర్సరీ మేళ అనేది మన మంచి కోసమేనండి. ఎక్కడ లేని ప్రొడక్ట్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. మనకి మొక్కలు, రకరకాల మొక్కలు ఉంటాయి, అలాగే విత్తనాలు ఉంటాయి, బల్బ్స్ ఉంటాయి, రకరకాల గార్డెన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాగే మన స్టాల్ నెంబర్ 8లోనైతే ఇంకా ఒక 2 డేస్ అయితే నడుస్తుందండి మనకి మేళ అనేది. ఇప్పటివరకు ఎవరైనా రాకపోతే వచ్చి కలవండి. గార్డెన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. కంపోజ్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయండి, ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ అయితే చూడండి, చక్కగా ఎంజాయ్ చేయండి, అవసరమైన ప్రొడక్ట్స్ అన్ని తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియో అనేది ఇదనమాట. మీకు వీడియో నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మనం సెలవు తీసుకుంటానండి. సమస్త లోక సుఖిన భవంతు.